మరొకసారి కూడి వచ్చిన వారికి వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లలారా, మనము దేవుని ప్రేమ అనే అంశమును ధ్యానం చేస్తున్నాం. పోయిన వారము మనము యోహాను రాసిన మొదటి పత్రిక 2:15-16 మనం ప్రారంభించాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2:15-17 మనం చూస్తున్నాం. యోహాను ఇప్పటికే 4 పరీక్షల గురించి మాట్లాడతాడు. ఇది 4 పరీక్ష చెప్తా ఉన్నాడు. మీరు దేవుని ప్రేమిస్తే గనక మీరు పరీక్షించుకోవాలి. మీరు దేవుని ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకోవడానికి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అంటాడు. ఇప్పటిదాకా 3 పరీక్షల గురించి చెప్తాడు. ఈ 15:17 to 17 4 పరీక్ష దగ్గరికి వస్తాడు. 15 చూస్తున్నాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపుకొడి. ఎవడైనా లోకమును ప్రేమించినలా తండ్రి ప్రేమ వాణిలో నుండు ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ నేత్రాశయు జీవము డమ్మును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశ గతించున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును అంటున్నాడు. పిల్లలు, యోహాను నేను దేవుని ప్రేమిస్తున్నానో లేదో తెలుసుకోవడానికి మీకు 4 పరీక్ష అంటున్నాడు. మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఎలాంటి టెస్ట్ అంటే 15 చెప్పాడు, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపుకొడి అన్నాడు. పిల్లలే, పరీక్ష ఏంటి అంటే కనుక ఎవడు దేవుని ప్రేమిస్తాడో వాడు లోకమును ప్రేమించడు అన్నాడు. ఎవడు లోకమును ప్రేమిస్తాడో వాడు దేవుణ్ణి ప్రేమించడు అన్నాడు. ఇప్పుడు నిజానికి యోహాను ఒక పేరు పెట్టబడింది. ఆ పేరు ఏంటంటే, యోహాను రాసిన మొదటి పత్రిక అంతా మనం చూస్తే కనుక దేవుడు ప్రేమించువాడు అంటాడు. యోహాను సువార్తలోనికి వెళ్తే దేవుని చేత ప్రేమించబడిన వాడు అని యోహాను పిలవబడినట్లుగా బైబిల్లో మనం చూస్తాం. యోహాను గురించి రాస్తూ అంటాడు యోహాను సువార్తలో, దేవుని చేత ప్రేమించబడిన వాడు, దేవుని చేత ప్రేమింపబడిన వాడు యేసు రొమ్మున అనుకున్నాడు. ఇట్లాంటి పదాలన్నీ యోహాను సువార్తలో రాస్తాడు. ఫైనల్గా ఏం చెప్పాలంటే ఏం చెప్పవచ్చు అంటే దేవుడు యోహాన్ని ప్రేమించినట్లుగా, యోహాను దేవుని యేసు ప్రభువుని అమితంగా ప్రేమించినట్లుగా మనం తెలుసుకోవచ్చు. పిల్లరా, కాబట్టి యోహాను ప్రేమలో ఆయన నిలిచాడు కాబట్టి బహుశా ప్రేమతో మాట్లాడుతున్నాడు అని మనం అనుకుంటాం. నిస్సందేహంగా ఆయన ప్రేమను గురించే ప్రేమతోనే మాట్లాడతాడు. అందుకే బహుశా 2:1 నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాను చిన్న పిల్లలారా అని చాలా ప్రేమతో మాట్లాడుతున్నట్లుగా చూస్తాం. 12 చూడండి, చిన్న పిల్లలారా ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడి ఉన్నవి కనుక మీకు రాయిచున్నాను. చాలా ప్రేమతో చిన్నపిల్లలారా అనే మాటను యోహాను వాడుతున్నట్లుగా చూస్తాం. 2:7 చూడండి, పిల్లలారా మొదట నుండి మీకున్న సంపూర్ణ పూర్వపు ఆజ్ఞే కానీ కొత్త ఆజ్ఞని మీకు వ్రాయటలేదు అన్నాడు. పిల్లల పదాలు కనుక చూస్తే యోహాను చాలా సాఫ్ట్ కార్నర్లో ప్రేమిస్తున్నట్లుగా రాస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. నిస్సందేహంగా యోహాను సాఫ్ట్ కార్నర్లోనే రాస్తున్నాడు, మనల్ని ప్రేమిస్తున్నట్లుగానే రాస్తూ ఉన్నాడు. 4:1 పిల్లారా అనేకులైన అబద్ధ ప్రవక్తులు లోకంలోనికి బయలువెలుచున్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక పదాలు కనుక మనం చదివితే ఆయన మనల్ని ప్రేమిస్తున్నట్లుగా ప్రియులు అన్నట్లుగా మనకు అనిపిస్తుంది. అంత మాత్రమే కాదు, 4:7 మనం 16 చూస్తే ప్రేమను గురించి విపరీతంగా మాట్లాడతాడు. దేవుడు ప్రేమ స్వరూపి అంటున్నాడు 8:1. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు అన్నాడు. 7 చూడండి, పిల్లారా మనం ఒకరినొకరిని ప్రేమింతుము ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టిన
పుట్టిన వాడై దేవుణ్ణి ఎరుగును అని చూస్తున్నాం. ఈ ఈ ఈ పత్రిక అంతా మనం చదువుతూ ఉంటే గనక యోహాను ప్రేమతో మాట్లాడుతున్నాడు, సందేహం లేదు, ప్రేమతోనే మాట్లాడుతున్నాడు. కానీ యోహాన్తో ఒక పెద్ద సమస్య ఉంది. ఆ సమస్య ఏంటి అంటే యోహాను ఎప్పుడు 50-50 ఛాన్సెస్ మీకు ఎంత మాత్రము ఇవ్వడు. మీరు చీకటి సంబంధులైతే వెలుగుతో సంబంధం ఇక మీకు లేదు అంటాడు. మీరైతే వెలుగు సంబంధులైనా అవ్వాలి, లేకపోతే చీకటి సంబంధులైనా అవ్వాలి. మీరైతే దేవుని స్నేహితులైనా ఉండాలి, లేకపోతే దేవునికి మీరు శత్రువులైనా అయి ఉండాలి. అయితే మీరు దేవుని కుమారులు అయి ఉండాలి, లేకపోతే మీరు అపవాది కుమారులైనా ఉండాలి. యోహానుతో ఉన్న ఒక మంచి విషయం ఏంటంటే ప్రేమను గురించి మాట్లాడతాడు. ప్రేమ అనే మాటలు మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాడు. పురిలారా అనే మాటను ప్రస్తావిస్తుంటాడు. చిన్న పిల్లలారా అనే పదాలు వాడతాడు. అట్లా మాట్లాడుతుంటే అట్లా మాట్లాడుతూనే మీకు గుండెకు బాధ కలిగించే పదాలు కూడా చెప్తారు. అయ్యా, మీరు వెలుగులో ఉంటే మీరు వెలుగు సంబంధులు, మీరు వెలుగు సంబంధులు కాకపోతే వస్తున్న ప్రమాదం ఏంటంటే మీరు చీకటి సంబంధులు అంటాడు. మీ లోపల వెలుగుందా? దేవుడు మీలో ఉన్నట్లే. మీరు చీకటితో సంబంధం కలిగి ఉన్నారా? మీరు వెలుగు సంబంధులు ఎంత మాత్రమో కాదు. లేదా యోహాను ఎప్పుడు మీకు ఆప్షన్స్ ఎంత మాత్రం ఇవ్వడు. థర్డ్ ఆప్షన్ యోహాన్ దగ్గర లేదు. అయితే మీరు వెలుగైనా ఉండాలి, లేకపోతే చీకటైనా ఉండాలి. నేను మధ్యలో ఉంటాను, ఒక సైడ్ అంతా వెలుగు, రెండవ సైడ్ అంతా చీకటి. యోహాన్తో ఇట్లాంటివేమీ వర్కౌట్ అయ్యే అవకాశం లేదు. 24 అవర్స్లో మీరు 12 అవర్స్ చీకటి, 12 అవర్స్ వెలుగు అంటే యోహాన్ అట్లా ఎంత మాత్రము ఒప్పుకొని ఒప్పుకోడు. అన్న, నేను 3 అవర్స్ మాత్రమే నేను సరిగ్గా ఉండలేను, మిగతా 18 అవర్స్ నేను బాగానే ఉంటాను. యోహాన్ అట్లా ఎంత మాత్రం ఒప్పుకోలేడు. నువ్వు అయితే దేవునన్నా ప్రేమించాలి, లేకపోతే లోకమునైనా ప్రేమించాలి అని యోహాను చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మీరు క్రీస్తును వెంబడించు వారైనా ఉండాలి, లేకపోతే మీరు క్రీస్తు విరోధులైనా అయి ఉండాలి. ఇంత మాత్రమే యోహాను చెప్తాడు. లేదా యోహాను సువార్త 15వ అధ్యాయంకి వెళ్తే మీరు ద్రాక్షవల్లిలో అంటు కట్టబడిన వారైనా ఉండాలి, లేకపోతే బయట పారవేయబడిన వారైనా ఉండాలి. ఐదర్ మీరు అంటు కట్టబడిన వారు, లేకపోతే మీరు బయట పారవేయబడిన వారు. యోహాను ఎప్పుడు మీకు థర్డ్ ఆప్షన్ ఇవ్వడు, మీకు థర్డ్ లేకపోతే మీకు 50-50 ఛాన్సెస్ ఎంత మాత్రం ఇవ్వడు. పిల్లలు ఇప్పుడు అంటున్నాడు, మీరు దేవుణ్ణి ప్రేమించు వారైతే గనక మీరు లోకమును ద్వేషిస్తారు. మీరు లోకమును ప్రేమించు వారైతే మీరు దేవుణ్ణి ఎంత మాత్రము ప్రేమించట్లేదు. నేను ముందు చెప్తున్నాను, యోహాన్ ఎప్పుడు మీకు సరే మీరు ఇంకా కొంచెం సరిగ్గా ప్రేమించట్లేదు కాబట్టి ఆ ప్రేమలో కొంచెము మీరు అభివృద్ధి చెందండి, ఇట్లా చెప్పడు యోహాను. మిగిలిన వారు అలా చెప్తాడు. పేతురు అంటాడు 3వ అధ్యాయం 18వ వచనం, 2వ పేతురు రాసిన పత్రికలో, మీరు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి చెందండి అంటాడు. యోహాను అసలు అట్లాంటి ఆప్షన్స్ మనకు ఎంత మాత్రం ఇవ్వనే ఇవ్వడు. మీరు లోకమును ప్రేమిస్తే దేవునికి ఎంత మాత్రము ప్రేమించలేరు. మీరు దేవుని ప్రేమిస్తే లోకమును ద్వేషిస్తారు అని యోహాను చెప్తున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూసాం. పిల్లరా, మీకు అనేక వారం నుంచి మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి మనకు బాగా అర్థమైన ఒక సత్యం ఏంటంటే దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు. అందులో అయితే ఎంత మాత్రము సందేహం లేదు. పిల్లరా, ఆయన ఏ పరిస్థితుల్లో అయినా కానీ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అని చూడొచ్చు. పిల్లరా, మీకు గుర్తుందా, ఈ మనం నిర్గమాకాండంలోకి వెళ్తే దేవుడిని మోషే ఒక కోరిక అడిగాడు. అయ్యా, నేను ఎర్ర సముద్రం పాయలుగా అవటం చూశాను, మన్నా ప్రతిరోజు కురవటం నేను చూశానయ్యా, అరణ్యములోంచి లేదా సముద్రములోంచి అరణ్యములోనికి పూరేలు రావటం కూడా నేను చూశాను. అయ్యా, నువ్వు 2 వీధులున్నాయి, ఒక వీధి అంతా వెలుగు, ఒక వీధి అంతా చీకటి రావడం నేను చూశాను. మనుషులు ఇదిగో పేళ్ల బాధ చేత బాధించబడటము చూశాను. కప్పలు గుంపు ఐగుప్తీలు పైకి రావటం చూశాను. జ్యేష్ఠ కుమారుడు చనిపోవటం చూశానయ్యా. నాకు ఒక కోరిక ఉంది,
దయచేసి నాకు అది చూపిస్తావా అన్నాడు. దేవుడు అడిగాడు, ఏంటి నీ కోరిక? నాకు నిన్ను చూడాలని ఉంది అన్నాడు. నీ మహిమ ఏంటో నేను చూడాలనుకుంటున్నాను అన్నాడు. దేవుడు అన్నాడు, అయ్యా నువ్వు నా మహిమను చూడలేవు, ఎందుకంటే దేవుని చూసి ఏ నరుడును బ్రతకలేడు అని చెప్పాడు. అయినా నీకు కోరిక ఉంది కాబట్టి నువ్వు బండ వెనకాల దాక్కో, నా చేత్తో నీ ముఖమును కప్పుతాను, నేను వెనక్కి తిరిగి వెళ్తున్నప్పుడు నా పూర్తి మహిమను చూడలేవు కానీ కొంచెము మహిమను మాత్రమే నువ్వు చూస్తావు అని ఇదిగో మోషేకు దేవుడు చెప్పినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. పిల్లరా, దేవుని మహిమను చూచిన వాడు ఎవరు అంటే గనక మోషే అని అర్థమొస్తా ఉంది. మీకు కొంతకాలం గడిచిన తర్వాత అహరోను ఇదిగో మిర్యాము ఈ మోషే యొక్క సహోదరుడు సహోదరి వీళ్ళిద్దరు ఏమనుకుంటారంటే, అరే మోషే ఒక్కడే నాయకుడా, మేమేమి నాయకులము కాదా, మోషే ఒక్కడితోనే దేవుడు మాట్లాడతాడా, మాతో దేవుడు ఎంత మాత్రము మాట్లాడరా అంటాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఉదయ కాలమందు వెళ్ళి అహరోను మిర్యాము ఉంటున్న రూముకి వెళ్ళి రూమ్ తలుపు తట్టి, నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను, ఒకసారి వచ్చి మీరు ప్రత్యక్ష గుడారములో కడవండి అని చెప్పినట్లుగా చూస్తాం. వెంటనే వారు వెళ్ళి ప్రత్యక్ష గుడారములో యెహోవా సన్నిధి నిలబడినట్లుగా బైబిల్ చెప్తుంది. అప్పుడు దేవుడు అహరోనుతోనూ అక్కడ ఉన్న మిర్యాముతోనూ మాట్లాడతాడు. ఏమన్నాడు తెలుసా, నేనెవరిని అంటే మాట్లాడే దేవుడిని అంటాడు. నేను ప్రజలతో మాట్లాడుతున్నాను, నేను కొన్నిసార్లు దర్శనముతో మాట్లాడతాను, కొన్నిసార్లు కలలతో మాట్లాడతాను, కొన్నిసార్లు ముఖాముఖిగా మాట్లాడతాను, కొన్నిసార్లు నేను సూచనలతో మాట్లాడతాను. అయితే అంటాడు దేవుడు, మోషేతో మాట్లాడినట్లుగా నేను ఎవరితోనూ ఇంకెన్నడూ మాట్లాడను, నేను మోషేతో ముఖాముఖముగా మాట్లాడుతున్నాను, నేను ఫేస్ టు ఫేస్ మోషేతో మాట్లాడతా. ఆ మాటకు వస్తే మోషేతో మాట్లాడినట్లుగా నేను ఇంకెవరితోనూ మాట్లాడను అని చెప్పినట్లు చూస్తున్నాం. పిల్లరా, ఎందుకు ఇంత పెద్ద స్టోరీ చెప్పా తెలుసా, మోషే జీవితం గనక మీరు పరిశీలిస్తే 40 సంవత్సరములు గడిచిపోయిన తర్వాత, విన్నారా, 40 సంవత్సరములు గడిచిపోయిన తర్వాత అగో మోషే ఒక విషయం అర్థమవుతుంది, నేను ఐగుప్తుడు కాదు, నేను ఇశ్రాయేలుడును, కాబట్టి బానిసత్వములో ఉన్న ఇశ్రాయేలునందరిని ఎలాగైనా సరే నేను విడిపించి మరలా నేను మా దేశానికి తీసుకువెళ్ళాలి అనుకుంటాడు. అప్పుడేం జరుగుతుందంటే ఇశ్రాయేలులు ఐగుప్తులు కొట్టుకుంటున్నప్పుడు ఐగుప్తుడిని వెళ్ళి ఇదిగో మోషే చంపి వాని ఇసుకలో పాతి పెట్టాడు. ఆ తర్వాత రోజు ఇశ్రాయేలు కొట్టుకుంటున్నప్పుడు, అయ్యా మీరు ఎందుకు కొట్టుకుంటున్నారు, మీరు ఎందుకు అలా చేస్తున్నారు, మీరు నెమ్మదిగా ఉండాలి, మీరు సహోదరులు కదా అని చెప్పినప్పుడు ఇశ్రాయేలుడు ఏమన్నాడంటే, నిన్నట్లాగా ఈగుప్తుని చంపి ఇసుకలో పాతి పెట్టి ఇదిగో నువ్వు మా పైన తీర్పు తీర్చడానికి వచ్చావా, ఈ మాట వినగానే మోషేకు భయమేసి విడిపించడం తర్వాత సంగతి. కానీ ఇప్పుడు మొదట మనం ఏం చేయాలి అంటే కనుక, నేను పారిపోవాలని చెప్పి మిద్యాన్ అరణ్యంలోనికి పారిపోయినట్లుగా చూస్తున్నాం. మీకు తెలుసా, మోషే తప్పిపోయిన ఆజ్ఞలో 8వ ఆజ్ఞ నరహత్య చేయొద్దు అన్నాడు దేవుడు. ఆ ఆజ్ఞ ఎవరు తీసుకొచ్చారో తెలుసా, మోషేనే సీనాయి పర్వతం దగ్గర నుంచి తీసుకొచ్చాడు. ఆజ్ఞ రాక మునిపే మోషే నేను తప్పిపోయినట్లుగా చూస్తున్నాం. అయినా అంటున్నాడు దేవుడు ప్రేమించి, మోషే నేను నీతో మాట్లాడినట్లుగా నేను ఎవరితోనూ ఇంకా మాట్లాడేవాడను కాదు. ఒకసారి బండతో మాట్లాడమంటే బండను కొట్టినట్లుగా చూస్తాం. అయినా అంటున్నాడు దేవుడు మోషేతో, మోషే నిన్ను ప్రేమిస్తున్నాను, నా సన్నిధి నిరంతరము నీతో వస్తుంది అంటున్నాడు. పిల్లరా, ప్రతి మనిషిని దేవుడు ప్రేమిస్తున్నాడు. బైబిల్ గ్రంథమంతటా ప్రూవ్ చేయొచ్చు దేవుడు మనిషి ప్రేమిస్తున్నాడు అని. లేదా మనకు తెలుసు దేవుడు మనల్ని కూడా ప్రేమిస్తున్నాడని. లేదా ఇంకొక సత్యం ఏంటంటే, దేవుడు దేన్ని ప్రేమిస్తున్నాడో దాన్ని మనం ప్రేమించాలి, దేవుడు దేన్ని ద్వేషిస్తున్నాడో మనము దాన్ని ద్వేషించాలి. ఎందుకంటే మనము దేవుణ్ణి వెంబడిస్తున్న వారము కాబట్టి. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని ఎలా చెప్పగలను అంటే కనుక, పిల్లరా, దేవుడు దేన్ని ప్రేమిస్తున్నాడో నేను దాన్ని ప్రేమిస్తూ, దేన్ని ద్వేషిస్తున్నాడో నేను దాన్ని ద్వేషిస్తూ, అలా
జీవించమే ఈ ఆధ్యాత్మిక జీవితంలో నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి బహుశా ఒక గుర్తయి ఉండాలి. లేదా మీరు అనొచ్చు ప్రశ్న, ఏమండి బైబిల్ గ్రంథములో ఇన్ని వచనాలు ఉన్నాయి కదా, ఇన్ని పదాలు ఉన్నాయి కదా దేవుడు ప్రేమిస్తున్నాను అని, మరి ఎక్కడైనా దేవుడు ద్వేషిస్తున్నాడా, దేన్నైనా దేవుడు ద్వేషిస్తున్నాడా? బైబిల్ గ్రంథం కనుక మీరు చూస్తే దేవుడు ద్వేషిస్తున్న విషయాలు, దేవునికి నచ్చని విషయాలు అనేకమైన మీ బైబిల్లో ఉన్నట్లుగా చూడవచ్చు. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం నుంచి గనక మనం చూసినట్లయితే, సామెతల గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం, యెహోవాకు అసహ్యమైన మీ 6 గలవు 7ను ఆయనకు హేయము అన్నాడు. మీరు 6 అన్నాడు మొదటి లైన్లో, రెండో లైన్లో 7 అన్నాడు. హీబ్రూ గ్రంథకర్తలు సామెతల గ్రంథము కావ్య గ్రంథము అంటాడు. ఈ కావ్య గ్రంథాన్ని గ్రంథకర్తలు రాస్తూ ఎలా రాస్తారంటే, ఈ పొయిటికల్ లాంగ్వేజ్లో 6 కలవు 7వది కలదు అంటే అర్థం ఏంటంటే, ఈ 7ని దేవుడు ద్వేషిస్తున్నాడు, ఇదిగో అది ఎంత యాంప్లిఫై చేస్తూ ఉన్నాడు, ఈ 7ని దేవుడు ద్వేషిస్తున్నాడు, ఎంత బాగా ద్వేషిస్తున్నాడు అని చెప్పడానికి 6 ఆయన ద్వేషిస్తున్నాడు, 6 మాత్రమే కాదు 7ను కూడా ఆయన ద్వేషిస్తున్నాడు అని యాంప్లిఫై చేస్తూ చెప్తున్నట్లు చూస్తున్నాం. అంటే దేవుడు ఖచ్చితంగా కొన్నిటిని ద్వేషిస్తున్నట్లుగా చూస్తున్నాం. ఒక పక్కన దేవుడు ప్రేమించువాడు అన్నా, ఇంకో రెండో పక్కన ఆయన ఎంత పర్ఫెక్ట్ ప్రేమ కలిగిన వాడో అంతే పర్ఫెక్ట్గా ఆయన ద్వేషిస్తున్నట్లుగా కూడా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇంకేమైనా ద్వేషిస్తున్నాడా? యిర్మీయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం గనక మనం చూసినట్లయితే, యిర్మీయా గ్రంథం 44వ అధ్యాయము 3వ వచనం, మీరని చదువు చూడాలి, మీరైనను మీ పితరులైనను ఎరుగని అన్య దేవతలను అనుసరించుచు పూజించుచు వాటికి ధూపము వేయచ్చు వచ్చుట వలన వాటి నివాసులు తాము చేసిన దోషము చేత నాకు కోపం పుట్టించిన కనుక నేడు నివాసం లేకుండా అవి పాడగును, నాకు కోపము పుట్టించారు అంటున్నాడు. నిజంగానే దేవుడు కొన్నిటిని ద్వేషిస్తున్నాడు. మీరు ఆమోస్ గ్రంథం 5:21 చూస్తున్న దేవుడు ద్వేషిస్తున్నట్లుగా చూస్తాం. పైగా ప్రకటన గ్రంథం 2:6 నిఖాయత బోధను ఆయన ద్వేషిస్తున్నట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం కనుక చూసినట్లయితే, యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం, లోకము మిమ్మల్ని ద్వేషించినలా మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. లోకము గనక మిమ్మల్ని ద్వేషిస్తే, శిష్యులతో అంటున్నాడు, లోకము గనక మిమ్మల్ని ద్వేషిస్తే మీకంటే ముందుగా నన్ను ద్వేషించిందని మీరు గుర్తుపెట్టుకోండి. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకము నుంచి ఏర్పరచుకున్నాను అన్నాడు. మీరు లోక సంబంధులు కారు కాబట్టి లోకముతో మీరు సంబంధము కలిగి ఉండరు. వీళ్ళు విన్నారా? మీరు దేవుని సంబంధులు కాబట్టి మీరు దేవునితో సంబంధము కలిగి ఉంటారు. మీరు దేవునితో సంబంధము కలిగి ఉంటే లోక సంబంధులు కారు కాబట్టి లోకమును ఏం చేస్తారంటే ద్వేషిస్తాడు. ఎవడు లోకమును ద్వేషిస్తాడో వాడు దేవుణ్ణి ప్రేమిస్తాడు అంటున్నాడు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. పిల్లరా, లోకము మిమ్మల్ని మీతో స్నేహించకపోతే అర్థం ఏంటంటే మీరు లోక సంబంధులు కారు అని అర్థం. మీరు లోకమును ద్వేషించకుండా ఉంటే ఇదిగో లోక సంబంధులైపోతారు. ఎవరు లోకమును ద్వేషిస్తాడో వాడు దేవుని సంబంధి అని మనకు అర్థమవుతున్నట్లుగా చూస్తాం. ఇదే విషయాన్ని యోహాను రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 15వ వచనంలో చెప్పాడు, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకూడి అన్నాడు. మీరు లోకమును కానీ లోకములో ఉన్న వాటిని కానీ ప్రేమించుకోడి. అసలు ఎందుకు చెప్పాడు తెలుసా? 4వ అధ్యాయంకి రండి, 13వ వచనం, దీని వలన మనము ఆయన యందు నిలుచున్నామనియు ఆయన మన యందు ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాం. వీళ్ళని ఇప్పుడు దాకా టెస్ట్ చేశాడు కదా, కొన్ని పరీక్షలు పెట్టాడు. మీరు దేవుని ప్రేమించేవారైతే దీని వలన ఈ విషయము రూఢి అవుతుంది అన్నాడు. దీనిని బట్టి మీరు దేవుని ప్రేమిస్తున్నారో లేదో
అన్న విషయము మీకు అర్థమవుతుంది అన్నాడు యోహాను. దేనిని బట్టి అయ్యా మేము దేవుని ప్రేమిస్తున్నామో లేదో మాకు తెలుస్తుంది, దేనిని బట్టి అంటే గనక మీరు దేవుని ప్రేమిస్తే లోకమును ద్వేషిస్తారు. లోకమును ద్వేషించువాడు దేవుని ప్రేమించువాడు, లోకమును ప్రేమించువాడు దేవునిని ద్వేషించువాడు అన్నాడు. ఏంటండి వచ్చిన ప్రమాదము, నేను గనక నేను లోకమును ప్రేమిస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీరు దేవుణ్ణి ద్వేషిస్తున్నట్లు అవుతుంది. అప్పుడు ఏంటండి దేవుని ద్వేషిస్తే, యాకోబు రాసిన పత్రిక 4:4 వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా, కాబట్టి ఎవడి లోకమును స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు అన్నాడు. నేను దేవుని ప్రేమించకపోతే నేను లోకమును ప్రేమిస్తున్నట్లు, లోకమును ప్రేమిస్తే దేవుని ప్రేమించట్లా. నేను లోకమును ప్రేమిస్తే వస్తున్న ప్రమాదం ఏంటంటే నేను దేవునికి శత్రువు అయినట్లుగా బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. నేను లోకమునకు శత్రువు అవుతున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు అర్థమవుతూ ఉంది. మరి ఇప్పుడు ప్రశ్న ఏంటి అంటే గనక యోహాన్ రాసిన 2:15 ప్రకారము మనకు ఒక ప్రశ్న అర్థమవ్వాలి. అదేంటంటే ఇదిగో అంటున్నాడు 15 ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకూడి, ఎవడైనా లోకమును ప్రేమించడల్లా తండ్రి ప్రేమ వాణిలో ఉండదు. పిల్లలు ఎన్నిసార్లు అంటున్నాడు లోకము అనే మాట, చూడు 15 లోకమునైనను మొదటిసారి, లోకములో ఉన్న వాటినైనను రెండోసారి, ఎవడైనా లోకమును మూడు, ఆ తర్వాత ఇదిగో ప్రేమ వాణిలో ఉండదు, లోకములో ఉన్నదంతా అనగా శరీరాశ నేత్రాశ జీవబుడము, 4 తండ్రి ప్రేమ తండ్రి వలన అవి పుట్టినవి కావు, అవి లోక సంబంధమేవి, లోకమును దాని ఆశలు గతించిపోను గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. రిపీటెడ్గా చెప్తున్నాడు లోకము అని. వీళ్ళరా లోకము అనే ఈ పదము కాస్మోస్ అనే గ్రీక్ పదాన్ని వాడాడు. దీనికి అర్థం ఏంటంటే మూడు అర్థాలు యోహాను రాస్తున్నట్లుగా చూస్తున్నాం. పిల్లరా ఈ కాస్మోస్ అనే ఈ గ్రీక్ పదం యొక్క అర్థం ఏంటంటే మూడు అర్థాలు ఇస్తున్నాయి. ఈ మూడు అర్థాలు ఉన్నాయి యాక్చువల్గా కాస్మోస్ అనే పదానికి. కానీ ఇక్కడ వాడిన పదము అర్థం ఏదో మీకు తెలుసుకునేప్పుడు ఏది అర్థం కాదో తెలుసుకుందాం, ఏది వాస్తవమైన అర్థము మనం చూడవచ్చు. కాస్మోస్ అంటే ఇదిగో ఇక్కడ లోకము అనే పదం ఏది కాదు అన్నాడంటే మనం చూస్తున్న ఈ సృష్టి ఇది ఈ లోకము గురించి యోహాను మాట్లాడలేదు. 15 ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకూడి అన్నాడు. చాలాసార్లు మనిషి ఏమనుకున్నాడంటే నేను సృష్టిని ప్రేమించకూడదు కదా, మీరు వింటున్నారా, సృష్టిని ఎంత మాత్రం ప్రేమించకూడదు, ప్రకృతి చాలా అందంగా కనిపిస్తుంది, దీనిని ఎంత మాత్రము ప్రేమించకూడదు, అమ్మో దేవుడేమన్నాడు లోకమును ప్రేమించొద్దన్నాడు, లోకములో ఉన్న వాటిని ప్రేమించకూడదు అన్నాడని చెప్పి దేవుడు సృష్టించిన ఈ సృష్టిని ప్రేమించకుండా చాలా సైలెంట్గా ఉండడము అక్కడక్కడ మనం చూస్తాం. యోహాను కాస్మోస్ అనే పదానికి ఇదిగో ఈ దేవుడి చేత సృష్టించబడిన ఈ ప్రకృతిని గురించి మాట్లాడటం లేదు. ఆ మాటకు వస్తే మీకు గుర్తుందా యోహా కీర్తన గ్రంథం 19:1-5 గనక మనం చూసినట్లయితే, కీర్తన గ్రంథం 19:1-5 కనుక చూస్తే ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేసిన పనిని ప్రచురపరుచున్నది, పగటికి పగలు బోధించున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది, వాటికి భాష లేదు మాట లేవు, వాటి స్వరము వినబడదు, వాటి కొలనులు భూమి అంతటా వ్యాపించి ఉన్నది, లోక దిగం. ఓకే మీరు చూస్తే కనుక యోహాను ఈ లోకముల గురించి మాట్లాడలేదు అనే విషయం మనకు అర్థమవుతుంది. 104 కూడా ఇదిగో ఈ ప్రకృతిని గురించి ఈ సృష్టిని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, యెహోవా నా దేవ నీవు అధిక ఘనత వహించిన వాడవు, నీ మహత్యము ప్రభావము ధరించి ఉన్నది, వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు,
చూస్తున్నారా, దేవుడు ఈ ప్రకృతిని గురించి, మనకు కనిపిస్తున్న ఈ ఈ క్రియేషన్ గురించి మాట్లాడలేదు. లోకమును ద్వేషించుడి అంటే మీ కనిపిస్తున్న ఈ సృష్టిని ద్వేషించండి అని అర్థం ఎంత మాత్రం కాదు. ఇంకొక రిఫరెన్స్ మీకు చూస్తే కొంచెం అర్థమయ్యే అవకాశం ఉంది. మత్తయి సువార్త 13వ అధ్యాయము 38వ వచనం కనుక చూస్తే, మత్తయి సువార్త 13వ అధ్యాయము 38వ వచనం చూస్తున్నాం, పొలము లోకము అన్నాడు. సింపుల్, డైరెక్ట్గా చూడాలంటే పొలము లోకము. ఈ భూమి పైన సృష్టించబడిన అదిగో ఆయన వస్తువులు అన్నిటికీ కాస్మోస్ అనే పదమే వాడాడు. అయితే ఇక్కడ కాస్మోస్ అంటే ఆయన సృష్టించిన యావత్ సృష్టి అంటున్నాడు. పిల్లలు ఇంకొక రిఫరెన్స్ చూపించిన అపొస్తలుల కార్యగ్రంథం 17వ అధ్యాయం 24వ వచనంగా చూస్తే, 17వ అధ్యాయము 24వ వచనం చూస్తున్నాం, జగత్తు అందరి సమస్తము నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికి ప్రభు అయినందున, అదిగో అదిగో భూమికి ఆకాశముకు జగత్తు. ఇక్కడ పదములు ఏమన్నాడంటే ఇక్కడ కూడా కాస్మోస్ అనే పదం వాడాడు. కాబట్టి ఈ లోకమునైనను అందులో ఉన్న వాటిని ద్వేషించకూడి అంటే మీరు మీ చుట్టూతో ఉన్న ప్రకృతిని ద్వేషించండి అని అర్థమై అర్థము అయితే ఎంత మాత్రము ఖచ్చితంగా కాదు. అఫ్ కోర్స్ కాస్మోస్ అనే గ్రీక్ పదమే వాడాడు, కానీ ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో ఆ అర్థం కాదు. మళ్ళీ చాలాసార్లు ఏమవుతామంటే మనం దేవుడు సృష్టించిన సృష్టించి అమ్మో ఇది యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం ప్రకారం దేవుడు లోకమును, మొదటి యోహాను 2:15 ప్రకారము దేవుడు లోకమును ద్వేషించమన్నాడు. కాబట్టి అబ్బబ్బబ్బో ఈ గుహలు నేను ఎంత మాత్రం చూడకూడదు, ఈ పెయింటింగ్స్ ఎంత మాత్రం నేను చూడకూడదు అని చెప్పి మనము చాలా సీరియస్గా ఇదిగో లోకములు ఉన్న వాటన్నింటి ద్వేషించడం ప్రారంభిస్తాం. సో కాస్మోస్ అంటే ఈ లోకమైతే కాదు. రెండవది ఏంటి అంటే కనుక మొదటి అర్థం ఏంటంటే కాస్మోస్ అన్నాడు, రెండవ అర్థానికి కూడా కాస్మోసే. ప్రజలు ఏమనుకున్నారు అంటే కనుక ఇదిగో ఇదిగో భూమి పైన ఉన్న మనుషులు అనుకున్నారు. జాగ్రత్తగా వినాలి, ఇది చాలా ఇంపార్టెంట్ విషయము. ఒకటి లోకము అంటే కనుక ప్రకృతి, రెండవది లోకము అంటే కనుక అవిశ్వాసులను లోకము అని చెప్పారు. వినరమాట, అవిశ్వాసులను లోకము అనుకున్నారు. అట్లా అనుకుని ఏం చేశారు అంటే కనుక విశ్వాసులు అవిశ్వాసులతో ఫ్రెండ్షిప్ చేయటము మానేశారు. ఇదిగో విశ్వాసులు అవిశ్వాసుల యొక్క అవిశ్వాసుల యొక్క పెళ్ళిళ్ళకి వెళ్ళటం మానేశారు. చాలాసార్లు అన్నను ఆ పెళ్ళికి వెళ్ళేదంటే కనుక వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళు అవిశ్వాసులు కాబట్టి నేను వాళ్ళ పెళ్ళికి ఎంత మాత్రము వెళ్ళలేదు అని చెప్పేవారు కూడా అక్కడక్కడ విన్నాం. ఏందయ్యా నువ్వు వారితో సహవాసం చేయట్లేదు అంటే కనుక వారు అవిశ్వాసులు కాబట్టి. ఎక్కడ చెప్పాడు దేవుడు అవిశ్వాసులతో స్నేహము చేయొద్దు సాంగత్యము చేయొద్దు అని అంటే కనుక యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం లోకములో ఉన్న లోకమును ఏమి చేయాలంటే ప్రేమించొద్దు అన్నాడు కదా. యోహాను రాసిన మొదటి పత్రిక 15వ వచనం అన్నాడు, లోకమైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకూడి అన్నాడు. ఇదిగో ఏమన్నాడు తెలుసా ఆయన, అందుకనే మేము ఇదిగో ప్రేమించము అవిశ్వాసులతో సంబంధము కలిగి ఉండము అని చెప్తారు. కానీ ఈ కాంటెక్స్ట్లో కాస్మోస్ అంటే అర్థము అవిశ్వాసులు అని కూడా అర్థం కాదు. ఎందుకని యోహాను రాసిన యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం కనుక చూసినట్లయితే, యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఇక్కడ లోకము అంటే అందరు మనుషులని అర్థమిస్తుంది, విశ్వాసులు అవిశ్వాసులు అందరినీ మనుషులని చెప్తుంది. కాబట్టి దేవుడు ప్రేమించాడు కాబట్టి మనం ఏం చేయాలి, వాళ్ళను కూడా ప్రేమించాలి. ఎందుకంటే దేవుడు దేన్ని ప్రేమించాడో దాన్ని మనం ప్రేమించాలి, దేవుడు దేన్ని ద్వేషించాడో దాన్ని మనం ద్వేషించాలి. ఇక్కడ దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటే భూపైన మనుషులందరినీ ఆయన ప్రేమించాడు, అవిశ్వాసులను ప్రేమించాడు, విశ్వాసులు కూడా ప్రేమిస్తున్నాడు. విశ్వాసులు అవిశ్వాసులని సంబంధం కలిగి ఉండకూడదన్న రూల్ని మీరు కొట్టివేయాలి ఖచ్చితంగా. ఎందుకని దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, కాగానే తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వసించు
ప్రతివాడు, వాడి విశ్వాస అయినవచ్చు అవిశ్వాస అయినవచ్చు, ప్రతివాడు నశింపకనెత్తే జీవం పొందట్లు ఆయనను అనుగ్రహించను అన్నాడు. దేవుడు మనుషులందరినీ ప్రేమించాడు. ఒక పక్కన విశ్వాసను ప్రేమించాడు, రెండో ప్రక్కన అవిశ్వాసను కూడా ప్రేమించాడు. సో లోకము అంటే మనుషులు అనే అర్థం ఇక్కడ ఎంత మాత్రము కాదు. చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక 2:2 నేను మీకు, మీరు మనం వచనంలోనికి వెళ్ళేప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ అర్థమైతే కాబట్టి మీకు అర్థమవుతుంది నేను సేపు చెప్తున్నాను. ఇదిగో 2:1 నా చిన్న పిల్లలారా, మీరు పాపం చేయకుండా ఈ సంగతిని మీకు రాయిచున్నాను. ఎవడైనా పాపం చేసిన నీతి మొదలు ఏ సుఖిస్తున్న ఉత్తరవాది తండ్రితో ఉన్నాడు. అయితే చూస్తున్నారా, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన అక్కడ అర్థం చూస్తే కనుక యోహాను సంఘాన్ని కలుపుకుని మన అనే మాట వస్తాడు. సో యేసు క్రీస్తు ప్రభు వారు ఎవరి కొరకు రక్తం చిందించారంట? యోహాను అంటున్నాడు, మన కొరకు, సంఘములో ఉన్న నా కొరకు, సంఘములో ఉన్న నీ కొరకు రక్తం చిందించాడు. అంతేనా? కాదు కాదు, ముందుకెళ్ళి చూడండి. మన పాపములకు మాత్రమే కాదు, సర్వ లోక పాపములకు ఆయన ఏమైనాడంటే శాంతికరమై ఉన్నాడు. అంటే మనుషులందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. అందరి కొరకు ఆయన ఏం చేశాడంట? రక్తమును చిందించాడు. లోకము అంటే ఒకటి మనం చూస్తున్న ప్రకృతి, రెండోది లోకము అంటే మనుషులందరూ. పిల్లలు మనం ద్వేషించాల్సింది ప్రకృతిని కాదు, ద్వేషించాల్సింది అవిశ్వాసులను అయితే ఎంత మాత్రము కాదు. యోహాను రాసిన 4:9 మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. ఎక్కడికి వచ్చారండి యేసుక్రీస్తు ప్రభు వారు? లోకములోనికే వచ్చారు. ఏమండి? యేసుక్రీస్తు ప్రభు వారు విశ్వాసులు కలిగిన ప్రపంచంలోనికి ఆయన ఏమి రాలేదు. భక్తి పరులు అయిన ప్రపంచంలోనికి యేసు ప్రభు వారు రాలేదు. ఒకవేళ అట్లాగే యేసుక్రీస్తు ప్రభు వారు నీతి మంతులు నివసిస్తున్న ప్రపంచంలోనికి వస్తే ఆయన ఎంత మాత్రము సిలువ వేసేవారు కారు కదా. ఏమన్నాడు 9:9 ఇదిగో దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాను, దీని వల్ల దేవుడు మన ఎందు ప్రేమ ప్రత్యక్షపరచబడుతుంది. లోకము అంటే అవిశ్వాసులు ఎంత మాత్రం కాదు. 4:14 అక్కడే ఉన్నాం కాబట్టి, మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యమిచ్చున్నాను. ఏసెవరంట? లోకరక్షకుడు అనే మాట చూస్తున్నాం. మీరు ఏమన్నా ఇంకొక వచ్చిన మంచిది చూద్దాం. యోహాను సువార్త 1:10 యోహాను సువార్త 1:10 కనుక చూసినట్లయితే ఇక్కడ కూడా లోకము అనే పదం వాడుతూ ఉన్నాడు. ఆయన లోకములో ఉండెను, ఇక్కడ విశ్వాసులలో ఉండెను అని ఎంత మాత్రం అర్థము కాదు. ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలముగా కలిగెను, కానీ లోకమాయనను తెలుసుకోలేదు. రెండు పదాలు వాడాడు. ఆయన లోకములో ఉన్నాడు, లోకమాయనను తెలుసుకోలేదు. బ్రదా, ఎక్కడ ఆయన మనుషుల మధ్య ఉన్నాడు, కానీ అవిశ్వాసులైన వారు ఆయన ఎంత మాత్రము తెలుసుకొనలేదు అని చెప్తున్నట్టు చూస్తున్నాం. ఈ పదవచనముకి నేను మరలా వస్తాను. అయితే ఇప్పుడు ఒక విషయం మీకు అర్థం అవ్వాలి. లోకము అంటే అర్థము ఈ సొసైటీ, లేకపోతే ప్రకృతి అయితే ఎంత మాత్రము కాదు. రెండోది లోకము అంటే అర్థము అవిశ్వాసులు అయితే ఎంత మాత్రము కాదు. మీకు తెలుసా, చాలాసార్లు మనము వాళ్ళకి షేక్ హ్యాండ్ కూడా ఇవ్వం. ఎందుకురా అంటే బైబిల్ చెప్పింది 1:15 ప్రకారం నేను లోకమును ద్వేషించాలి. లోకమును ద్వేషించాలి అనుకుని ఏం చేశారంటే అవిశ్వాసులతో ఫ్రెండ్షిప్ లేదు, రక్షించబడని వారితో సహవాసం లేదు, రక్షించబడని వారి పెళ్లిళ్ళకి వెళ్ళాం, అన్నప్రాసం మొత్తం అన్ని క్యాన్సిల్ అయిపోయి మనం ఏం చెప్తున్నా తెలుసా, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా. ఎట్లా ప్రేమిస్తున్నాను? దేవుడు దేన్ని ద్వేషిస్తున్నాడో దాన్ని నేను కూడా ద్వేషిస్తున్నాను, కాబట్టి నేను దేవుణ్ణి ఆటోమేటిక్గా ప్రేమిస్తున్నా. కానీ దేవుడు లోకము అనే పదము, కాస్మోస్ అనే పదము ఇది చెప్పట్లేదు. మొదటి అర్థము సృష్టి ప్రకృతి, రెండవ అర్థము లోకము అంటే కనుక
అవిశ్వాసులు కాదు మనుషులు అందరూ అని అర్థమిస్తుంది. మూడవ అర్థాన్ని మనం చూడబోతున్నాం, ఇది మనము అప్లై చేసుకోబోతున్నాం. చూడండి, యోహాన్ రాసిన మొదటి పత్రిక 2:15 ఒకసారి మనం చదవబోతున్నాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకూడి. ఎవరైనా లోకమును ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వాణిలో ఉండదు. లోకములో ఉన్న శరీరాస నేత్ర జీవముడము, ఇగో అవి తండ్రి వలన పుట్టినవి కాదు, అవి లోక సంబంధమైనవే అనే మాట చూస్తున్నాం. మూడోది ఏంటంటే ఇన్విజిబుల్ సిస్టమ్ ఆఫ్ ఈవిల్, ఈ లోకములో అదృశ్య రూపములో ఉన్న దుష్ట వ్యవస్థను గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఏమండి ఇది మీకు బాగా అర్థమవ్వాలి, ఇన్విజిబుల్ సిస్టమ్ ఆఫ్ ఈవిల్, ఈ లోకములో అదృశ్య రూపములో ఉన్న, వింటనారా, ఈ లోకములో అదృశ్య రూపములో ఉన్న దుష్ట వ్యవస్థ, లేకపోతే అదృశ్య రూపములో ఉన్న ఒక ఒక పద్ధతి, అదృశ్య రూపములో ఉన్న ఇదిగో సిద్ధాంతము అని చెప్పొచ్చు. దేవుడు ఏమన్నాడు తెలుసా, మీరు ఈ వ్యవస్థను ప్రేమించకూడదు, మీరు ఇదిగో ఈ పద్ధతులను ప్రేమించకూడదు, మీరు ఈ సిద్ధాంతాలను ప్రేమించకూడదు అని చెప్తున్నాడే గాని, మీరు ఎంత మాత్రము లోకంతో మనుషులతో సంబంధము కలిగి ఉండకుండా ఉండొద్దు అని యేసుప్రభు వారు ఎంత మాత్రము చెప్పట్లేదు. విన్నారే మాట, మీరు పద్ధతి సిద్ధాంతమునకు వ్యవస్థను మీరు ద్వేషించాలే కానీ, వ్యవస్థతో సంబంధము కలిగి ఉండకుండా ఉండాలే కానీ, ఎంత మాత్రము మనుషులతో కాదు. లేదా మీరు ద్వేషించాల్సింది సొసైటీని అయితే ఎంత మాత్రము కాదు అని బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. లేదా మీరు ద్వేషించాల్సింది, వింటున్నారా మాట, మీరు ద్వేషించవలసింది వ్యవస్థను, మీరు ద్వేషించవలసింది సిద్ధాంతములు, మీరు ద్వేషించవలసింది ఇదిగో పద్ధతులు, కానీ మీరు మనుషులైతే ఎంత మాత్రము కాదు. మీరు ఆ వ్యవస్థలోకి వెళ్ళొద్దు అంటున్నాడు, మీరు ఆ సిద్ధాంతములోనికి వెళ్ళొద్దు అంటున్నాడు, మీరు ఆ యొక్క ఏమంటారని ఆ పద్ధతిని మీరు ద్వేషించాలి అంటున్నాడు. కానీ లోకము అంటే అర్థము ఇదిగో యాంటీ క్రైస్ట్, క్రీస్తుకు విరోధమైనది, క్రీస్తు వ్యవస్థకు విరోధమైనది మీరు ద్వేషించాలి అన్నాడు. సత్యము క్రీస్తు వ్యవస్థ, అసత్యము లోకం యొక్క వ్యవస్థ. మీరు ద్వేషించాల్సింది అసత్యమునే కానీ మీరు ద్వేషించాల్సింది ప్రకృతిని, లేకపోతే ఆ యొక్క ఏమంటారు ఆ యొక్క అసత్యమును ప్రాపగేట్ చేస్తున్న మనిషినైతే ఎంత మాత్రము కాదు. ఏమంటున్నాడు తెలుసా, యోహాను రాసిన మొదటి పత్రిక 2:15, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకూడి. మీరు ఏం ప్రేమించకూడదంటే వ్యవస్థను మాత్రమే మీరు ప్రేమించకుండా ఉండాలి. పిల్లలు ఎన్ని వచనాలు, సో దట్ మీ ఎక్కువ వచనాలు చూస్తే మీకు అర్థమవుతుంది. అందుకే మీరు ఖచ్చితంగా ఈ వచనాలను చూడాలి. యోహాన్ రాసిన మొదటి పత్రిక, కొరింథీ రాసిన మొదటి పత్రిక 1:20 మీరు చూడాలి బైబిల్ గ్రంథం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1:20 కనుక చూస్తే కనుక చూస్తున్నారు 20 జ్ఞాని ఏమాయను శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తత్వవాదము ఏమాయను, ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. మీరు రిజెక్ట్ చేయాల్సింది, మీరు ద్వేషించాల్సింది ఈ లోక సంబంధమైన జ్ఞానమును. నాట్ దట్ నేర్చుకోవద్దని మీనింగ్ కాదు, వినాలి జాగ్రత్తగా, నేర్చుకోవద్దని మీనింగ్ కాదు, కానీ అది మీ జీవితంలోనికి అప్లై చేయకూడదని. అంటే క్రైస్ట్కి క్రీస్తుకు విరోధంగా ఉన్నవి ఎంత మాత్రము మీరు మీ జీవితానికి అప్లై చేసుకోకూడదు. పిల్లరా మీరు చాలామంది థియాలజీ కాలేజీలో చదివావా అంటే ఏమంటారంటే, అమ్మో థియాలజీ కాలేజీలో ఎంత మాత్రము చదవకూడదండి, చాలా ప్రమాదం ఉంది థియాలజీ కాలేజీలో చదివితే. ఎందుకని ప్రమాదం ఉందంటే కనుక అక్కడ అనేకమైన మత సంబంధమైన సబ్జెక్ట్స్ ఉంటాయి, అన్ని సబ్జెక్ట్స్ నేర్చుకున్న తర్వాత నేను కూడా పాడైపోతానేమో అన్న భయం చేత చాలా మంది థియలాజికల్ కాలేజీలో చదవకుండా ఉన్నవారు ఉన్నారు. ఆ మాటకు వస్తే చదివిన తర్వాత చాలా మంది పాడైపోయిన వాళ్ళు కూడా మనం చూస్తాం. ఒక ఆయన అన్నాడు, అయ్యా ఎర్ర సముద్రం పాయలుగా అయిన మాట వాస్తవమే అని నేను ఎంత మాత్రం నమ్మట్లేదు. ఎందుకు తెలుసా, అంత ఎర్ర సముద్రం పాయలవటం ఎట్లా కుదురుద్దండి, చదవగా 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 ఆఫ్టర్ 15 ఇయర్ ఎర్ర సముద్రం
సముద్రం ఎలా పాయలైపోతుందండి? అరే చెప్పడానికి కూడా కొంచెం న్యాయం ఉండాలండి. ఎర్ర సముద్రం పాయలు అవటం ఏమన్నా ఇదిగో సైన్స్ ఎక్కడైనా ప్రూవ్ చేస్తుందా? సైన్స్ ఎర్ర సముద్రం పాయలు చేయటం మనము ఒప్పుకుంటామా? కాబట్టి ఇదిగో ఎర్ర సముద్రం పాయలేయండొద్దు. అక్కడ ఏదో పెద్ద పెద్ద మొక్కలు ఉంటాయండి. ఆ మొక్కలు పెద్ద గాలి వచ్చి ఇదిగో ఆ గాలి మొక్కలని పక్కకి వెళ్ళుంటే ఇస్రాయేలీలు దాని మధ్యలో నడుచుకుంటూ వెళ్ళారు. సూపర్, దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? మొక్కలను గాలి చేత వంగించి పక్కకి నెట్టేసి ఇస్రాయేలీని దాంట్లో నడిపించాడు. బా భలే ఉంది. కానీ అదే మొక్కల మధ్య చచ్చిపోయి ఐగుప్తీయులు చచ్చిపోయారు. అరే సింపుల్ కదా, ఇంక ఇదే బెటర్ కొంత దానికంటే. ఎర్ర సముద్రంలో పడి చచ్చిపోవడం కంటే అన్యాయం ఏంటంటే మొక్కల మధ్య ఇరుక్కుపోయి చచ్చిపోవడం వేల మంది. ఇది చాలా అన్యాయం ఉంది. ప్రజలు చదవగా యేసు ప్రభు కంటే అంబేద్కర్ ఇజమే చాలా బాగుందండి అని యేసు ప్రభు ఈజ్ ఈక్వల్ టు అంబేద్కర్ అని చెప్పిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. అందుకే అంటున్నాడు లోకము అంటే సిద్ధాంతము అంటున్నాడు, లోక జ్ఞానం అంటున్నాడు. మీరు లోక జ్ఞానమును ఏం చేయాలన్నాడంటే ద్వేషించాలి. పిల్లల జ్ఞానమును ద్వేషించడం కాదు, విన్నానమాట, జ్ఞానమును ద్వేషించడం కాదు, లోక జ్ఞానమును ద్వేషించాలి, లోక పద్ధతిని ద్వేషించాలి, లోక వ్యవస్థ ద్వేషించాలి అన్నాడు. మీకు అర్థమయ్యే ఒక మంచి ఉదాహరణ చెప్తారు. ఇదిగో 15 సంవత్సరాల వయసున్నప్పుడు 405 BCలో నెబోపెరోసర్ కొడుకైన నెబుకద్నెజర్ ఇదిగో కర్కెమెష్లో జరిగిన యుద్ధంలో ఐగుప్తీయులను మరియు అక్కడ ఉన్న సిరియన్లు అంత మాత్రమే కాదు అషూరియులను ఓడించి దాంతోపాటు ఇస్రాయేలును ఓడించి ఒక కొంతమంది యవనస్తులను నెబుకద్నెజర్ అదిగో బబులోను దేశానికి తీసుకువెళ్ళినట్లుగా చూస్తాం. 605 BCలో తీసుకువెళ్ళిన ఆ కొంతమంది యవనస్తులలో 4 మనకు బాగా తెలుసు. ఒకటి దానియేలు అని మనం చూస్తున్నాం. వీళ్ళకి 3 ఇంటెన్సివ్ కోర్స్ ఇచ్చారు. ఈ కోర్సులో 3 నేర్పించారు, లేదా 3 మార్చారు. ఒకటి వాళ్ళకి బబులో భాషను నేర్పించినట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. వాళ్ళ భాష నేర్పించారు. 2 వాళ్ళ పేర్లు మార్చబడ్డాయి. 3 రాజు భుజించు భోజనమును వీళ్ళకి పెట్టినట్లుగా బైబిల్ గ్రంథము చెప్తా ఉంది. 3, 1 బబులోను సైన్స్ అంతా నేర్పించారు, భాష నేర్పించారు, ఆల్ వాట్ విల్ కాల్ థియాలజీ అంతటిని నేర్పించారు. 2 వాళ్ళ పేర్లు మార్చారు. 3 కనుక చూసినట్లయితే వాళ్ళకు రాజు భుజించు భోజనం చెప్పారు. పిల్లలు మీరు మొదటి అధ్యాయం దానియేలు గ్రంథం చూస్తే కనుక మీరు ఎంత నేర్పినా ఎంత జ్ఞానం నేర్పినా మేము నేర్చుకుంటాము అని చెప్పాడు దానియేలు అతని స్నేహితులు. మా పేర్లు మార్చుకున్నా మాకేం లేదు, షట్రక్ అంటే ఇదిగో మాడ్జూకు దేవుడు గొప్పవాడు అని అర్థం, అపెద్నుగు అంటే కనుక ఇదిగో మాడ్జూకు వంటి వాడు దేవుడు ఎవడు లేడని అర్థం. పిల్లలు మీరెవరు పొరపాటుగా షట్రక్ మీషక్ అపెద్ను అని పేరు పెట్టుకోవద్దు, ఎందుకంటే అవి మాడ్జూకు దేవత యొక్క పేర్లు. వారు వాళ్ళ పేర్లను ఎబ్రి పేర్లను ఇదిగో బబులోని పేర్లకు మారుస్తున్నప్పుడు పెట్టిన పేర్లు షట్రక్ మీషక్ అపెద్ను. ఇప్పుడు పేర్లు మార్చారు. పేర్లు మార్చినంత మాత్రాన పెద్ద మాకు వచ్చిన నష్టమేమీ లేదని చెప్పి పేర్లు మార్చడానికి కూడా ఒప్పుకున్నారు, జ్ఞానం నేర్చుకోవడానికి ఒప్పుకున్నారు. 2 పేర్లు మార్చడానికి ఒప్పుకున్నారు. 3 రాజు భుజించు భోజనము మాత్రము మేము తిన్నాము అని చెప్పారు. మీకు తెలుసా 2 చేశారు కదయ్యా, మీరు మరి 3 కూడా చేస్తే వచ్చిన నష్టమేంటి? దేవుడు జ్ఞానమును నేర్చుకోవద్దని ఎక్కడా చెప్పలేదు. నేర్చుకోవచ్చు, కానీ ఆ జ్ఞానము యాంటై క్రైస్ట్ అయితే కనుక క్రీస్తుకు విరోధంగా ఉంటే కనుక అది దానిని మీరు ద్వేషించాలి అంటున్నారు. ఇక్కడ ఏమన్నా తెలుసా, ఇదిగో దానియేలు దాన్ని నేర్చుకున్నాడు నేర్చుకున్నంత మాత్రాన దానియేలు యెహోవా దేవుడు కాదని ఎంత మాత్రం చెప్పలేదు. 94 17 వచ్చాడు, 94 బ్రతికాడు. 94 కూడా యెహోవా దేవుడికి ప్రార్థన చేస్తున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు మీరు ద్వేషించవలసింది దేన్నో తెలుసా? బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది యాంటై క్రైస్ట్. ఇదిగో మనం చూస్తే కనుక లోకపు తర్కవాది ఏమాయను అంటున్నాడు. ఈ లోక జ్ఞానము అంటే అర్థమేంటి అంటే కనుక ఈ లోకము యొక్క వ్యవస్థ, ఈ లోకము యొక్క సిద్ధాంతము అని అర్థమిస్తూ ఉంది. 2 6 మనం అక్కడే ఉన్నాం కాబట్టి 2 6 పరిపూర్ణమైన వారు మధ్య
జ్ఞానమును బోధించుచున్నాము అంటున్నాడు. అది ఈ లోక జ్ఞానము కాదు, మేము బోధించేది ఈ లోక జ్ఞానము కాదు, ఈ లోక సంబంధమైన వ్యవస్థ కాదు. మా జ్ఞానము ఇదిగో ఈ సంస్కృతికి సరిపోయింది అంత మాత్రము కాదు, ఇట్స్ ఎ కింగ్డమ్ కల్చర్. మా జ్ఞానము పరసంబంధమైన జ్ఞానము అంటున్నాడు. మేము వినాలి, ఈ లోకమును ద్వేషించండి అంటే అర్థము లోకములో ఉన్న ఇదిగో ఇన్విజిబుల్ సిస్టమ్ ఆఫ్ ఈవిల్, ఈ లోకములో ఉన్న అదృశ్య రూపంలో ఉన్న అపవాది సంబంధించిన దానిని మీరు ఏం చేయమన్నాడంటే ద్వేషించమన్నాడు. 3:19 మనం చూస్తే కనుక ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే అనే మాట చూస్తున్నా. సో మీరు ద్వేషించవలసింది దేన్ని అంటే కనుక చూడండి, 2 పేతురు పత్రిక 1:4 కూడా అక్కడే మాట్లాడతాడు లోకము దాని గురించి అతను మాట్లాడుతున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నా. బైబిల్ ఏం చెప్తుందంటే మీరు లోకమును ద్వేషించాలి. సో మీరు దేవుని ప్రేమించినట్లుగా అర్థమవుతుంది, ఎవడు దేవుని ప్రేమిస్తాడో వాడు లోకమును ద్వేషించిన వాడు. లోకమును ద్వేషించటము అంటే అర్థమేంటి అంటే కనుక పిల్లరా, మీరు ఈ లోక సంబంధించిన వ్యవస్థను ద్వేషించాలి, ఈ లోక సంబంధిత సిద్ధాంతమును ద్వేషించాలి. యోహాను ఏమన్నాడు తెలుసా? యోహాను రాసిన 1 పత్రిక మీరు చూడండి, 1 పేజ్ మీకు తిప్పుతాను, 18:18 2:18 మీరు చూడాలి. వచ్చిన చిన్న పిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. అరే, ఈ అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు, విన్నారా? వచ్చిన చూసారా మీరు జాగ్రత్తగా? ఇదిగో ఇది కడవరి గడియ, గుడ్, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా. ఏమండి, మీరు యాంటీ క్రైస్ట్ వస్తాడు అన్న మాట మీరు విన్నారు కదా? గుడ్, విన్నారు. పౌలు తెస్సలోనికి రాసిన 2 పత్రిక 2:2 భ్రష్టత్వము ఇదిగో క్రీస్తు విరోధి రాబోతున్నాడు అని చెప్పారు. మీరు విన్నారు కదా? గుడ్, విన్నారు. అయితే ఇప్పుడు అనేకులైన చూసారా, అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరగడిన దీని వలన తెలుసుకొని చున్నాం. అనేకులైన క్రీస్తు విరోధులు ఏంటి? ఈ లోకములోనికి ఇదిగో యాంటీ క్రైస్ట్ లేకపోతే క్రీస్తు వ్యతిరేక వ్యవస్థను ఇదిగో తీసుకురావడమే క్రీస్తు విరోధులు అని చెప్తున్నట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఇదిగో యోహాన్ చెప్తున్నాడు, మీరు ద్వేషించవలసింది ఈ లోకంలో ఉన్న వ్యవస్థనే, కానీ మీరు ద్వేషించవలసింది మీరు మనుషులు కాదు, లేకపోతే సొసైటీని అయితే ఎంత మాత్రము కాదు అని మనము నేర్చుకోబోతున్నాం. పిల్లర మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, అసలు నేను ఎందుకు ఈ లోకమును ద్వేషించాలి? 3 కారణాలు చెప్తా, ఎందుకు నేను ఈ లోకమును ద్వేషించాలి. మొదటి కారణం ఏంటి అంటే కనుక ఈ లోకము దానికున్న పరిస్థితిని బట్టి ఈ లోకమును మీరు ద్వేషించాలి. వాట్ ఇట్ ఈజ్, అది ఏమైందో దానిని బట్టి మీరేం చేయాలంటే లోకమును ద్వేషించాలి. వినాలి మొట్టమొదటి మాట, మీరు ఎందుకు లోకం ద్వేషించాలి మనం తెలుసుకున్నాం. లోకం అంటే అర్థం ఏంటంటే ఈ లోకములో ఉన్న పాప సంబంధిత వ్యవస్థ, పద్ధతి, సిద్ధాంతం. సో మీరు అనుకుంటున్నారు ఇప్పుడు నేను ఎందుకు దాన్ని ద్వేషించాలి, ఎందుకు ద్వేషించాలంటే అది ఏమైందో దానిని బట్టి మీరు ఈ లోకమును ద్వేషించాలి. అది ఏమైంది అంటే కనుక ఎగ్జాక్ట్గా సత్యమునకు అది ఆపోజిట్ అయింది, సత్యమునకు వ్యతిరేకమైంది. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే ఈ లోకమును మీరు ద్వేషించాలి. ఈ లోకము అపవాది యొక్క సిద్ధాంతములు నడుస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా విన్నారు, ఈ లోకములో అపవాది యొక్క సిద్ధాంతములు నడుస్తున్నాయి. అందుకని ఆ సిద్ధాంతములు ఈ లోకంలో నడుస్తున్నాయి. కాబట్టి ఈ లోకములో అపవాది తీసుకొచ్చిన వ్యవస్థను, పద్ధతులను, సిద్ధాంతములను ద్వేషించాలని చెప్తున్నట్టు చూస్తున్నా. బైబిల్కి ఒక వ్యవస్థ ఉంది, బైబిల్కి ఒక సిద్ధాంతం ఉంది, బైబిల్ ఒక కల్చర్ ఉంది. ఇదిగో అపవాది యొక్క సిద్ధాంతమును, అపవాది యొక్క వ్యవస్థను తీసుకొచ్చినట్లుగా చూస్తున్నాం. మీకు అర్థమవడం మాత్రమే ఒకటి చెప్తాను, బైబిల్ చెప్పింది మీరు ఏక పత్ని పురుషుడు అయి ఉండాలి అని చెప్పింది. లోకం ఒక వ్యవస్థ తీసుకొచ్చింది, లోకం ఒక సిద్ధాంతం తీసుకొచ్చింది, ఎంతమంది అయినా పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు అని చెప్పింది. బైబిల్ చెప్తుంది మీరు పాపం ఎంత మాత్రం చేయకూడదు, పాపం ఎంత మాత్రం చేయకూడదు, ఇది అక్రమ సంబంధం ఎంత మాత్రము పెట్టుకోకూడదు. ఇట్స్ ఎ బైబిల్ రూల్, అది బైబిల్ యొక్క సిద్ధాంతం. లోకం యొక్క సిద్ధాంతం ఏమి తెలుసా? పాపమైతే చేయండి, బట్ టేక్ సమ్ ప్రికాషన్స్,
పాపం చేయండి, కానీ మీరు తీసుకోవలసిన కొన్ని ప్రికాషన్స్ తీసుకుని మాత్రమే పాపము చేయండి అన్నాడు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. బైబిల్ యొక్క కొన్ని సిద్ధాంతములు ఉన్నాయి, లోకములకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. బైబిల్ ఈ సిద్ధాంతములు సత్యమని చెప్తుంది. ఏది బైబిల్ చెప్పిందో దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా లోకము తన వ్యవస్థను సిద్ధాంతములను ఇదిగో ప్రవేశపెట్టినట్లు చూస్తున్నాం. బైబిల్ చెప్తుంది ఆ వ్యవస్థను మీరు ద్వేషించాలే, కానీ మీరు ద్వేషించాల్సింది మనుషులు అయితే ఎంత మాత్రము కాదు. కానీ మనిషి ఎట్లాంటాడు అంటే వ్యవస్థను ప్రేమిస్తూ మనుషులను ద్వేషిస్తున్నారు. పెద్ద ప్రాబ్లం. మనిషిని ద్వేషిస్తూ అంటున్నాడు, నేను మనిషిని ద్వేషిస్తున్నాను కాబట్టి నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా. వ్యవస్థను మాత్రమే మీరు ద్వేషించేవారిగా ఉండాలి. మొదటి యోహాన్ 5:19 చూస్తున్నారా, 5:19 చూస్తున్నారా బా, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నవనియు ఎరుగుదము. ఈ లోకమంట దుష్టుని యొక్క ఆధీనములో ఉంది, మనమైతే దేవుని సంబంధులం. మనం దేవుని సంబంధులము కాబట్టి దేవుని ప్రేమిస్తాం. మనం దుష్టుల సంబంధులము కాదు కాబట్టి దుష్టుని మనము ద్వేషిస్తాం. దుష్టుడు ఇంప్లిమెంట్ చేసిన దుష్ట వ్యవస్థను, దుష్టుడు ఇంప్లిమెంట్ చేసిన దుష్ట పద్ధతిని, సిద్ధాంతములను మనము ద్వేషిస్తాం అంటున్నాడు. మరి మొదటిది, మనం ఎందుకు లోకమును ద్వేషించాలంటే అదేమైందో దానిని బట్టి మీరు లోకమును ద్వేషించాలి. అదేమైందంటే దానికి ఒక వ్యవస్థను సృష్టించేసుకుంది పిల్లరా. దానికి ఒక వ్యవస్థను సృష్టించేసి మనిషికి అది పాపముగా ఎంత మాత్రమే కనబడనీయకుండా చేసేసింది. ఇక ఎంత మాత్రం అది పాపము అనుకున్నాం. ఎందుకనేది పాపము అనుకోవట్లేదంటే మన జీవనంలో అదొక భాగమైపోయింది. మనము జీవన శైలిలో సంవత్సరాలు గడుస్తున్న కొలది పాపం యొక్క తీవ్రత నెమ్మది నెమ్మదిగా ఏమైపోయిందంటే తగ్గుతూ వస్తుంది. టీవీ 9, టీవీ 5, టీవీ న్యూస్లు ఆ రోజుల్లో వచ్చినప్పుడు ఎవడైనా క్రైమ్ చేస్తే, విన్నారా, ఎవడైనా క్రైమ్ చేస్తే వాడు కనుక టీవీలో వస్తే దడదలాడిపోయేవాడు. ఇప్పుడు టీవీలోకి రావడానికి కూడా కొంతమంది క్రైమ్ చేస్తున్నారు. వ్యవస్థలో ఉన్న సిస్టమ్ ఏమైందంటే నెమ్మది నెమ్మదిగా పాడైపోతూ వస్తున్నట్లు చూస్తున్నాం. మీరు ద్వేషించాల్సింది సిస్టమ్ను, కానీ మీరు ద్వేషించాల్సింది మనుషులైతే ఎంత మాత్రం కాదు. లేదా మొదటి విషయం ఏంటంటే మీరు లోకమును ఎందుకు ద్వేషించాలంటే అది ఏమైందో దానిని బట్టి మీరు లోకమును ద్వేషించాలి. రెండవ కారణం ఏంటి అంటే కనుక అదేమైందో దానిని బట్టి ద్వేషించాలి. రెండవ కారణం మీరేమై ఉన్నారో దానిని బట్టి లోకమును ద్వేషించాలి. వినాల మాట జాగ్రత్తగా. ఒకటి, అదేమైందో దానిని బట్టి లోకమును ద్వేషించాలి. రెండోది, అసలు మీరేమై ఉన్నారో దానిని బట్టి మీరు లోకమును ద్వేషించాలి అని చూస్తూ ఉన్నాం. మనం ఎవరము అంటే కనుక బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది, మనము దేవుని కుమారులు అన్నాడు. పిల్లరమ్మ, లోకంతో మనకు ఎంత మాత్రము సంబంధము లేదు అని అర్థమిస్తూ ఉంది. మీరు దేవుని కుమారులు అని చెప్పింది బైబిల్ గ్రంథం. చూడండి 15:5 ఎవరు లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వాణిలో ఉండదు. లోకంలో ఉందని అనగా శరీరాశని ఎత్ర జీవము తండ్రి వల్ల పుట్టిన లోక సంబంధమే. లోకము దాని ఆశ గతించిపోను కానీ దేవుని చిత్తం జరిగించు వాడు నిరంతరము నిలుచును. మీరెవరో తెలుసా? నిరంతరము నిలుచువారు. మీరెవరో తెలుసా? దేవుని రక్తం చేత కడగబడిన వారు. మీరెవరో తెలుసా? ఆయన రక్తము చేత విలువ పెట్టి కొనబడిన వారు. మీరెవరో తెలుసా? విశ్వాసము ద్వారా దేవునికి కుమారులు అయిన వారు. మనం ఎవరమో తెలుసా? పిల్లరా, ఆయన తో పాటు ఉండటానికి మనం రెండో రాత్ర వరకు సిద్ధపడుతున్న వధువు సంఘం. మొదటిగా మనం లోకమును ఎందుకు ద్వేషించాలి అంటే అదేమైందో దాన్ని బట్టి ద్వేషించాలి. రెండోదిగా, నేను ఎందుకు లోకమును ద్వేషించాలంటే నేనేమై ఉన్నానో దాన్ని బట్టి నేను లోకమును ద్వేషించాలి. నేనేమయ్యానో తెలుసా? ఇదిగో ఆయన కుమారునై ఉన్నాను. ఏమైనా తెలుసా? ఆయన చేత ప్రేమింపబడుచున్నవాడినై ఉన్నాను. ఆయన చేత నేను ప్రేమించబడుచున్నవాడిని కాబట్టి నేను అది కాబట్టి ఆ స్థితిని నిలబెట్టుకోవడానికి, ఆ పొజిషన్ నిలబెట్టుకోవడానికి నేను లోకమును
ద్వేషించాలి. మొదటి విషయం దానిని బట్టి ద్వేషించాలి, అదేమైందో. రెండవది నేనేమై ఉన్నానో దానిని బట్టి లోకమును ద్వేషించాలి. మూడవది నేనెందుకు లోకమును ద్వేషించాలి అంటే కనుక మూడోది ఏంటంటే అది నాకు ఏం చేస్తుందో దానిని బట్టి నేను లోకమును నేను ద్వేషించాలి. లేకపోతే కనుక అది లేకపోతే అది ఏమైపోతుందో దానిని బట్టి నేను లోకమును ద్వేషించాలి. 15వ వచనం అంటాడు, లోకము దాని ఆశలు ఏమైపోతున్నాయి అంటే గతించిపోతాయి. లోకం అది డిస్ట్రాయ్ అయిపోతుంది, కాబట్టి డిస్ట్రాయ్ అయిపోతున్న దాన్ని నేను ఏం చేయాలంటే ద్వేషించాలి అంటున్నాడు. ఇలా నేను ముగిస్తా ఉన్నాను, మీ జాగ్రత్త వినాలి. లోకము అంటే ప్రకృతి కాదు, లోకము అంటే మన పక్కనున్న అవిశ్వాసులైన వారు, క్రీస్తుని ఎరగని వారైతే ఎంత మాత్రము కానే కాదు. ఏమండి, మీరు ఒకవేళ క్రీస్తుని ఎరగని వారిని కనుక మీరు ద్వేషిస్తే వాళ్ళు ఎప్పటికీ క్రీస్తు యొద్దకు మీరు వాళ్ళని తీసుకుని రాలేరు. మీకు మీరే క్రిస్మస్ చేసుకుంటూ మీరు 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 మీ పక్కనున్న వారు పండగలు కాదు అంటే వస్తున్న ప్రమాదం ఏంటంటే మీరు మనుషులను క్రీస్తు యొద్దకు ఎంత మాత్రము తీసుకొని రాలేరు. మీరు ద్వేషించవలసింది మనుషులు కాదు, ద్వేషించవలసింది వ్యవస్థను. అందుకే మీరు లోకము అంటే ఇదిగో అపవాది ప్రారంభించిన అపవాదితో లింకప్ ఉన్న ఈ వ్యవస్థను మీరు ఏం చేయాలంటే ద్వేషించాలి అన్నాడు. బైబిల్ గ్రంథంలో చూస్తే కనుక లోకమును ద్వేషించమని దేవుడు చెప్తే లోకమును ద్వేషించకుండా లోకముతో సంబంధం కలిగి లోకమును ప్రేమించి దేవుణ్ణి ప్రేమించకుండా లోకంలో కలిసిపోయిన వారు అనేక మంది చూస్తాం. మీకు తెలుసు యూదా 3 సంవత్సరాలు యేసుతో పాటు ఉన్నాడు. లోకమును ద్వేషించి యేసును మాత్రమే ప్రేమించవలసిన వాడు, యేసుని ప్రేమిస్తున్నాను అనుకుంటూనే పిల్లల బైబిల్ చెప్తుంది లోకమును లోకంతో సంబంధం కలిగి ఉండి ఇదిగో యేసుని విడిచిపెట్టినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. మీకు ఒక మాట చెప్పేస్తే చూడండి, పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూస్తారా, 6వ వచనం. ఈ హేతువు చేత నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. తిమోతితో అంటున్నాడు, అయ్యా నా హస్త నిక్షేపణ చేత నీకు కలిగిన జ్ఞానం ఏమాలంటే అభివృద్ధి చెందాలి అనుకుంటున్నట్లుగా చూస్తాం. 7వ వచనం చూడండి, 7వ వచనం. దేవుడు మనకు శక్తి ప్రేమయు ఇంద్రియానిగ్రహతను ఆత్మనే ఇచ్చి ఉన్నాడు, కానీ పెరిగితరముగా ఆత్మను ఇయ్యలేదు. మీరు ఇలా చదువుతూ వస్తే 15వ వచనం రండి, మనకు టైం లేదు కాబట్టి. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరని సంగతి నీవెరుగుదురు, వారిలో పుల్గెలు ఎర్మగనేని వారు ఉన్నారు. ఆసియాలోని ఎంతమంది అంట? కొందరు. విన్నారన్నమాట, ఆసియాలోని కొందరు నన్ను విడిచిపోయి ఉన్నారు. ఎగ్జాంపుల్గా 2 పేర్లు చెప్తాను అంతే. పిల్లరా, నన్ను దేవుణ్ణి ప్రేమించకుండా, వింటున్నారా జాగ్రత్తగా, దేవుణ్ణి ప్రేమించకుండా లోక సిస్టమును ప్రేమించి, ఇన్విజిబుల్ ఈవిల్ సిస్టమును ప్రేమించి, అదృశ్య రూపములో ఉన్న ఈ యొక్క అపవాది ప్రారంభించిన ఈ వ్యవస్థను ప్రేమించి ఆసియాలో చాలామంది వెళ్ళిపోయారంట. కొంతమంది కాదంట. ఏమండి మీరు వింటున్నారా, పౌలు పరిచర్యలో రక్షించబడిన చాలామంది ఏమన్నారు తెలుసా, లోకంలోనికి వెళ్ళిపోయారు. ఎగ్జాంపుల్గా 2 పేర్లు చెప్పే అంతే తిమోతి, చాలామంది వెళ్ళిపోయారు. జాగ్రత్త జాగ్రత్త, లోకమును ద్వేషించడం చాలా ఇంపార్టెంట్ అంటున్నాడు. నన్ను ప్రేమించాలి అంటే లోకమును ద్వేషించాలి. అయ్యా పౌలు పరిచర్యలో ఆసియా ప్రాంతంలో అనేక మంది రక్షించబడ్డారు, చాలామంది మర లోకమును ప్రేమించి లోకములో కలిసిపోయిన వారు ఉన్నారు అంటారు. 2 తిమోతి, పౌలు బాధ ఎక్కడితో అయిపోవాలా. 2 తిమోతి 4వ అధ్యాయం 10వ వచనం చూడండి, 2 తిమోతి 4వ అధ్యాయం 10వ వచనం 9వ వచనం. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయండి. దిస్ ఇస్ లాస్ట్ లెటర్, ఇది చివరి, పౌలు రాస్తున్న చివరి ఉత్తరం తిమోతికి రాస్తున్నాడు. మేబీ 2 సంవత్సరాల తర్వాత పౌలు చంపబడతాడు, హౌస్ టెరర్ చేయబడ్డాడు, ఇంకా ఉత్తరం రాసే అవకాశం లేదు, బలహీనైపోయాడు. అప్పటికే 3 మిషనరీ ప్రయాణాలు అయిపోయినా ఇంకే పౌలు దగ్గర ఓపిక లేదు. ఇక్కడ ఇప్పుడు గృహబందీగా ఉండన పౌలు మాట్లాడుతున్నాడు, నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయండి. ఇదిగో తిమోతి త్వరగా రా, నా తర్వాత నువ్వే తిమోతి, ప్లీజ్ నా దగ్గర
త్వరగా రా. తేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళాను అంటున్నాడు. తేమ అంట ఈ లోకమును స్నేహించి లేక ప్రేమించి ఎక్కడికి వెళ్ళాడంట? తెస్సలోనికకు వెళ్ళినాడు. తెస్సలోనికలో ఏముందో నాకైతే తెలియదు, కానీ బైబిల్ మాత్రం చెప్తుంది తేమ ఇహలోకమును స్నేహించి ప్రేమించి ఇగో తెస్సలోనికకు వెళ్ళాను అంటున్నాడు. ఏమంటే తేమ వెళ్తే నాకేంటనొచ్చు? తేమ చిన్న వ్యక్తి ఏమి కాదు. కొలసీ రాసిన పత్రిక 4:14 కొలసీ రాసిన పత్రిక 4:14 లూకాను ప్రియుడైన వైద్యుడును తేమాయు మీకు వందనములు చెప్పుచున్నాను. పౌలు యొక్క మిషనరీ ప్రయాణాలలో తేమ ఒక ఇంపార్టెంట్ అయిన రోల్ ప్లే చేస్తున్నట్లు చూస్తాం. ఇదిగో ఏమన్నాడు తెలుసా 14:14 లూకా మీకు వందనం చెప్తున్నాడు, తేమ కూడా మీకు వందనములు చెప్తున్నాడు. పౌలు ఫిలిమోనుకు రాసిన పత్రిక చూడండి, ఇంకా కొంచెం బాగుంటుంది. పౌలు ఫిలిమోనుకు రాసిన పత్రిక 24 కనుక చూసినట్లయితే, పౌలు ఫిలిమోనుకు రాసిన పత్రిక 24 క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎఫ్రా, నా జత పనివారైన మార్కు, అరిస్తాకు, తేమ అన్నాడు. ఎవరంట? పౌలుతో జత పనివారు తేమ. ఇదిగో పౌలుతో పాటు జత పనివాడు అంటున్నాడు. ఇప్పుడు ఈయన ఏం చేశారంట? పౌలు చివరి ఉత్తరం రాస్తూ అంటాడు, అయ్యా నేను ఇదిగో కొలసీ ఉత్తరం రాస్తున్నప్పుడు బాగున్నాడయ్యా, అందుకే మీకు వందనాలు చెప్పాడు. నేను ఫిలిమోను పత్రిక రాస్తున్నప్పుడు నా జత పనివాడు అని చెప్పా. సూపర్ ఆయన, ఆయనకు మించిన లేడు. కానీ చిట్ట చివరికి వచ్చేసరికి ఈ లోకమును స్నేహించి, విన్నారా, ఈ లోకమును స్నేహించి తేమ తెస్సలోనికకు వెళ్ళాను అని చూస్తున్నాం. దేర్ ఇస్ ఎ డేంజర్, ఒక ప్రమాదం ఉందనే విషయం అర్థమవుతుంది. ఏమండి, పౌలు పరిచర్యలో రక్షించబడిన వాడు ఆసియాలో చాలామంది ఇదిగో లోకమును కలిసిపోయారు అంటే కనుక కొంచెము మనము లోకానికి ఛాన్స్ ఇచ్చినా కానీ దెర్ ఇస్ ఎ గ్రేట్ పాసిబిలిటీ ఉంది మనము దేవుని ద్వేషిస్తున్న వారము అంటున్నారు. ఇదిగో కొలసీ పత్రిక రాస్తున్నప్పుడు ఇదిగో పౌలుతో పాటు తేమ లూకా కూడా కొలసీ సంఘానికి వందనాలు చెప్పాడు. ఫిలిమోను రాసిన పత్రిక రాస్తున్నప్పుడు మీకు మీ నా చెత్త పనివాడైనా ఇదిగో తేమ అని చెప్పాడు. చివరి పత్రిక అయినా ఇదిగో తిమోతికి 2 రాస్తూ అంటున్నాడు, తేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళాను అని చూస్తున్నాం. లేదా కొంచెం అశ్రద్ధ చేసిన, వినన్నమాట, కొంచెం మీకు కొంచెం గ్యాప్ ఇచ్చిన ఈ లోక వ్యవస్థకు, వింటున్నారన్నమాట, ఈ లోక వ్యవస్థకు, ఈ లోక సిద్ధాంతమునకు, ఈ లోక కట్టుబాటులకు కొంచెము గ్యాప్ ఇచ్చిన మీ లోపలికి అది వచ్చేస్తుంది. 3 యేసుతో పాటు ఉన్నాడు, కొంచెం గ్యాప్ ఇచ్చాడు, వచ్చింది ఊరు పెట్టుకుని పేగులు బయటకు వచ్చి వచ్చిపోయాడు. కొంచెం గ్యాప్ ఇచ్చారు ఆసియా దేశంలో ఉన్న పౌలు పరిచర్యలో రక్షించబడిన వారు. ఉదాహరణకి ఇద్దరే, కానీ చాలామంది గ్యాప్లోనికి ఇదిగో ఆ రే వచ్చి లోకము వారిని మరలా అట్రాక్ట్ చేసింది అంటున్నాడు. తేమ కొంచెం గ్యాప్ ఇచ్చాడు, అయిపోయాడు అంటున్నాడు. జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవులు, జాగ్రత్తగా ఉండాలి పిల్లలు. మీరు జాగ్రత్తగా ఉండడానికి ఏమండి, సెంటెన్స్ చాలా ఇంపార్టెంట్, మీరు బాగా వినాలి. జాగ్రత్తగా ఉండడానికి మీరు ప్రయత్నం ఏం చేయొద్దు, ప్లీజ్ విన్నారన్నమాట. జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేయొద్దు, మీరు ప్రేమించడం ప్రారంభించాలి. మీరు జాగ్రత్తగా ఉండాలని ట్రై చేస్తే మీరు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలనుకుంటున్నారో ఆ విషయంలో పడిపోతారు. మీరు జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయటం కాదు, మీరు ప్రేమించడానికి ప్రయత్నం చేయాలి, ద్వేషించడానికి ప్రారంభించాలి. అప్పుడు మీరు జాగ్రత్తగా ఉంటున్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈరోజు మనం లోకము అంటే అర్థం ఏంటంటే ఈ లోక సిస్టము, ఈవిల్ ఇన్విజిబుల్ ఈవిల్ సిస్టమ్, వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ ఉన్నట్లు చూస్తాం. ఏమండి ఈ వ్యవస్థ అసలు ఎట్లా వస్తుందో చెప్పాడు. నేను ముగిస్తాను, చదువుదాం ఆ మాటలు. యోహాను రాసిన 2:16 తండ్రి ప్రేమ వాణిలో ఉండదు, లోకములో ఉన్నదంతా. ఇదిగో ఈ వ్యవస్థలో ఏమి ఉందో చెప్తున్నాడు. లోకము అంటే ఏమనుకున్నాము, ఈ ఇప్పుడు చూస్తున్న వ్యవస్థ ఇది కాదు, లేకపోతే ఈ ప్రకృతి కాదు, మనుషులు కాదు, ఆ వ్యవస్థ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇన్విజిబుల్ ఈవిల్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాం. ఆ ఇన్విజిబుల్ ఈవిల్ సిస్టంలో అదృశ్యమైన ఈ
యొక్క వ్యవస్థలో, ఈ సిద్ధాంతములో, ఈ యొక్క బంధకాల్లో ఏముందో తెలుసా? ఏమన్నాడు 16వచనంలో, లోకములో ఉన్నదంతయు, ఆ వ్యవస్థలో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ జీవపు డంబము అంటున్నాడు. అయ్యా మీకు మీకు సింపుల్గా అర్థమవడం చెప్తున్నాను. ఈ వ్యవస్థ ఎలా ఆపరేట్ అవుతుందో చెప్తున్నాడు. ఏమండి మీరు వింటున్నారు జాగ్రత్తగా, ఈ వ్యవస్థ ఎలా ఆపరేట్ అవుతుందో తెలుసు చెప్తా ఉన్నాడు. ఈ వ్యవస్థ ఆపరేట్ అవడానికి డోర్ ఏది అంటే కనుక శరీరాశ నేత్రాశ జీవపు డంబము అంటున్నాడు. మళ్ళీ ఈ మూడిటినే ఈ వ్యవస్థ టాప్గా వాడుతుంది అంటున్నాడు. వినాలి జాగ్రత్తగా, ఒక వ్యక్తి లోకమును ద్వేషించడానికి ఇదిగో ఈ మూడు కారణాలు అంటున్నాడు, ఈ మూడు డోర్స్ అంటున్నాడు. ఈ వ్యవస్థ మనిషిలోనికి రావడానికి ఈ మూడు డోర్స్ ఉన్నాయి అంటున్నాడు. ఒకటి శరీరాశ, రెండు నేత్రాశ, మూడోది జీవపు డంబము అన్నాడు. పిల్లలు శరీరాశ అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఫిజికల్ థింగ్ గురించి మాత్రమే మాట్లాడలేదు. వినాలి జాగ్రత్తగా, శరీరాశ అంటే ఈ శరీర సంబంధమైన డిజైర్ మాత్రమే కాదు. శరీరాశ అంటే అర్థం ఏంటంటే దేవునికి మించి, లేకపోతే ఇదిగో నేను దేవుని యొక్క మాటకు దాటి పనిచేయాలి అని అనుకోవడమే శరీరాశ అని అర్థమేస్తా ఉంది. పిల్లరా మనిషి చాలాసార్లు ఏమనుకున్నాడంటే శరీరాశ అంటే సింపుల్గా శరీర సంబంధమైన కోరిక అన్నాడు. డిఫాల్ట్గా అన్డౌటెడ్గా అందులో ఉంది. కానీ శరీరాశ అంటే అర్థం ఏంటంటే దేవుని లిమిట్స్ని దాటిపోవటము శరీరాశ అంటున్నాడు. ఇదిగో దేవునికి ఒక లిమిట్ ఇచ్చాడు, ఆ లిమిట్ దాటి బయటికి వెళ్ళడమే శరీరాశ అంటున్నాడు. రెండోది నేత్రాశ అన్నాడు. ఎప్పుడు శరీరాశ పనిచేసిందో డిఫాల్ట్గా నేత్రాశ పనిచేస్తుంది. మూడోది మనం చూస్తే కనుక జీవపుడమము అన్నాడు. అంటే అర్థం ఏంటంటే నువ్వు అన్నిటికంటే బెటర్గా ఉండాలి, అందరికంటే బెటర్గా ఉండాలి అనుకోవడమే జీవోడము. వినారా, అన్నిటికంటే బెటర్గా ఉండాలి, అందరికంటే బెటర్గా ఉండాలి, ఈ ఆశ లోపల పుట్టడమే వ్యవస్థ డోర్ ఓపెన్ అయినట్లు అంటున్నాడు. పిల్లరా శరీరాశ నేత్రాశ పెద్ద 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 పదాలేమి కాదు, బట్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈ వ్యవస్థ ఆపరేట్ అయ్యేది ఈ మూడు డోర్లోంచి అన్నాడు. అందుకే ఈ వ్యవస్థ ఏదేని తోట, మూడో అధ్యాయంలో ఆది కన్నా మూడో అధ్యాయంలో ఏదేని తోటలో ఈ మూడు డోర్స్ ద్వారా అవలోనికి వచ్చినాయి, ఈ మూడు డోర్స్ ద్వారా ఆదాములోకి వచ్చినట్లు చూస్తున్నాం. ఇదే మూడు డోర్స్ ద్వారా వ్యవస్థను యేసు ప్రభులోనికి ఇంప్లాంట్ చేయాలనుకున్నాడు అపవాది. బైబిల్ కింద మాట్లాడుతుంది. అందుకే మూడు ప్రశ్నలు అడిగాడు. ఒకటి, రొట్టెను ఈ రాళ్ళను రొట్టెగా చేసుకోమన్నాడు. రెండోది కనుక చూస్తే కనుక పైనుంచి దూకు, దేవదూతలు నీకు నిన్ను కాపాడతారు అని చెప్పినట్టు చూస్తున్నాం. నాకు నమస్కరించు నీకు అంతటిని ఇస్తానన్నాడు. మళ్ళీ ఎప్పుడు ఇది ఈ వ్యవస్థ మనిషిలోనికి ఎంటర్ అవుద్దంటే కనుక ఈ మూడు డోర్స్ని వాడి అని చూస్తున్నాం. అందుకే ఇవి ఎప్పుడు క్లోజ్ చేయాలి అని చెప్పాడు బైబిల్ గ్రంథం మాట్లాడితే. ఏమంటున్నాడంటే ఇవి లోకములో ఉన్నవి, ఈ తండ్రి వలన వచ్చినవి కావు అన్నాడు. నేను ముగిస్తున్నాను. ఇప్పుడు లోకము అంటే అపవాది ప్రారంభించిన వ్యవస్థ. మీరు మీరు ద్వేషించాల్సింది మనుషులు కాదు, మీరు ద్వేషించాల్సింది ఆ వ్యవస్థను. ఆ వ్యవస్థ నాలోనికి ఎట్లా వస్తుంది? మూడు డోర్లు వాడుతుంది. ఒకటి శరీరాశ, రెండోది నేత్రాస, మూడోది జీవోడవనం. పిల్లలు ఎవడు దీన్ని ద్వేషిస్తున్నాడో వాడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. నువ్వు ప్రేమిస్తున్నావో లేదో నీకు చిన్న టెస్ట్ అంటున్నాడు. దాన్ని ద్వేషిస్తే యేసుని ప్రేమించినట్లే. పిల్లలు మీకు ఒక మంచి న్యూస్ చెప్తా, అదేంటంటే మీరు దేవుణ్ణి, ఆయన కోరిక ఏంటంటే యోహాను కోరిక, మీరు లోకమును ద్వేషించాలి దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని ప్రేమిస్తే లోకమును ద్వేషిస్తారు. లోకమును ద్వేషించువాడు దేవుణ్ణి ప్రేమించువాడు, లోకమును ప్రేమించువాడు దేవుణ్ణి ద్వేషించువాడు. ఎవరు దేవుని ద్వేషిస్తాడో వాడు దేవునికి శత్రు. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే మీరు లోకమును ద్వేషించినా కానీ ఆయన మిమ్మల్ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి లోకమును ఎన్నడూ ప్రేమించకుండా దేవుణ్ణే ప్రేమిస్తూ దేవుళ్ళలోనే మీ ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించవలసిందిగా తెలియజేస్తున్నాను. కొన్నిసార్లు దేమా వెళ్ళినట్లుగా, కొన్నిసార్లు యూదా వెళ్ళినట్లుగా, కొన్నిసార్లు ఈ వ్యవస్థ అనే వెబ్బలోనికి ఇరుక్కుపోయి
ఒకవేళ కనుక మీరేమన్నా ఈ సైంటిఫికల్గా మళ్ళీ చెప్పారనుకోండి, ఓడ్స్ అనుకోండి, వీళ్ళు మళ్ళీ వెబ్బన్నాగా WWW చెప్పేస్తారు. అందులో మూడు డబ్బులు ఉన్నాయి, ఇందులో కూడా మూడు డబ్బులు ఉన్నాయి కాబట్టి మేబీ ఆ వ్యవస్థ అయితే ఇంటర్నెట్ వాడకూడదు అనమాట. అట్లాంటివి ఏమి చెప్పద్దు మీరు. అయితే నేను ఇంటర్నెట్ ఎంత మాత్రము వాడకూడదు అనుకుంటా, ఎందుకంటే ఆ వ్యవస్థలు మూడు ఉన్నాయి.